సర్వభూత శరణ్యాయ సర్వజ్ఞాయ నమో నమః వాసుదేవాయ భక్తానాం సర్వకామ ప్రదాయిని. శ్రీ వైకుంఠాన్నైనా విడిచి ఉండేటువంటి స్వామి శ్రీవారి భక్తులను నీడల వెన్నంటి కాపాడుతూ ఉంటాడు. అటువంటి శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి శ్రీనివాసునికి ప్రసన్నమైనటువంటి సేవ వసంతోత్సవం. నిత్యం శ్రీవారికి వసంతోత్సవం చేయించే భక్తుల యొక్క జీవనం ఆనందమయంగా సాగుతుంది అని ఆగమాలు చెబుతూ ఉన్నాయి. తాళ్లపాక అన్నమయ్య ఆ నిత్య వసంతోత్సవాన్ని కలువ వసంతం, బంగారు వసంతం, కర్పూర వసంతం, వెన్నెల వసంతం, మంచినీళ్ల వసంతం, కెందామర వసంతం, ముత్యాల వసంతం, వలపుల వసంతం, కొమ్మల వసంతం, సిగ్గుల వసంతం, నెయ్యపు వసంతం, పుప్పొడి వసంతం, జవ్వాది వసంతం అని రకరకాల వసంతాలను తన సంకీర్తనలతో అభివర్ణించాడు. స్వామివారి యొక్క వసంతోత్సవ వైభవం శ్రీకారం చుట్టుకున్నాక స్నానయోగ్యమైనటువంటి శాటీలను అలంకరింపజేస్తారు. అలా స్వామివారు పులోత వస్త్రాలను ధరించిన తరువాత అర్చక స్వాములు ముందుగా క్షీర స్నపన చేసేటప్పుడు క్షీరసాగర శయనుడికి జరిగేటువంటి సేవ కదా అని మనం భావన చేస్తాం. స్వామివారికి వెంటనే శుద్ధ జలంతో అభిషేకం జరుగుతుంది. అలా క్షీర అభిషేకం తరువాత దధితో, మధువుతో, అలాగే హరిద్రాజలాదులతో స్వామివారికి స్నపన జరుగుతూ ఉంటే మధ్యలో శుద్ధ జలాలు పోస్తూ ఉంటారు. ఆగమ సంప్రదాయంలో తపన తిరుమజ్జనంలో చక్కటి జలాన్ని కూడా వేయాలి అన్నారు. అది ఎటువంటి జలము అనంటే సూర్యరశ్మి సోకనటువంటి జలము అన్నారు. మరి సూర్యరశ్మి సోకనటువంటి జలం ఎక్కడ లభిస్తుంది అని ఆగమ విధులైనటువంటి మహర్షులు ఆలోచించి నారికేళముల్లో ఉండేటువంటి జలములు అవి శుద్ధ జలములు, సూర్యరశ్మి సోకని జలములు అని చెప్పి భావించి జరిగేటువంటి అభిషేకంలో ఈ పరమ పవిత్రమైనటువంటి నారికేళ జలాన్ని కూడా సమర్పించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. స్నాన వేదిక పైన ఆ స్నానయోగ్యమైనటువంటి వస్త్రాలను అలంకరింపజేసుకుని తిరుమంజనంలో ఉభయదేవేరి మనోహరుడైన శ్రీనివాసుడు సమస్త జనుల యొక్క హృదయాలలో చల్లని భావాలను ఆయన సమర్పిస్తూ ఉంటాడు. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము వింతలుగా మునులెల్ల వెతికి కనే ఎత్తి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదమైన ఆ స్వామిని ఎవరైతే ఈ ఆర్జిత వసంతోత్సవంలో స్నపన తిరుమజ్జనంలో వీక్షిస్తారో వారి జన్మ చరితార్థము తాపత్రయ విమోచకము. దశాంగులం పురుష ఏవేదగం సర్వం భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వబుదైత్ పురుషః భవత్ పునః విష్పం జక్రామత్ శనానశనే అభి విరాట జాయత విరాజో అధిపురుష జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పుర యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం ్రీష్మ ఇధ్మ శరద్ధవిః సప్తాస్యా సంపరిధయః సప్తసమిధః కృతాః దేవాయజ్ఞంతం వానాః భద్రం పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత యజ్ఞాత్ సర్వహుతః సంహృతం వృషదాజ్యం పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చ తస్మాత్
యజ్ఞాత్ సర్వహుతః సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాదతః గావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః యత్ పురుషం యదధుః ప్రతిధావ్యకల్పయన్ ముఖం కిమస్య గౌ బాహు కావురూపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్ యః కృతః ఊరో తదస్య యత్ వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యో సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగు అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే ధాతా పురస్తాత్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథాయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవా ధర్మాణి ప్రథమాన్యాసన్ మానస్ సజందే త్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్టా విదధత్ రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేత ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పన్నాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః జాయమానో బహుధా విజాయతే యస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంది వేధసః యో దేవేభ్య ఆతపది యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః రుచాయ బ్రాహ్మజే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్మైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే ఈష్టతే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణాం ఓం సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వన్నారాయణగుహరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాజనం బ్రహ్మతత్వన్నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః యచ్చ కించిద్ జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రే
పద్మకోశ ప్రతీకాచకం హృదయం చాప్యథోముఖం అధోనిష్ట్యావిదస్యాంతునాభ్యాముపరి తిష్ఠతి హృదయం తద్విజానీయాత్ విష్పస్యాయతనం మహత్ సందతకం శిలాభిస్తులం మధ్యాకోశ సన్నిభం తస్యాంతే సుచిరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః శోక్రభుక్ విభజన్ తిష్ఠన్నాహారమజరః కవిః సంతాపయతి స్వందేహమాపాదదఢమస్తకం తస్య మధ్యే వన్నిరిఘానీయోర్ధ్వావ్యవస్థితః నీలతో యదమధ్యస్థా విద్యుల్లేఖే వభాస్వర నీవారరోగవర్తన్ వీపీతనూపమాశిఖాయా మధ్యే పరమాత్మావ్యవస్థితః బ్రహ్మాద శివసేంద్రస్వాక్షర పరమస్పరాడ్ యతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఓర్ధరేతం విరూపాక్షం విష్పరూపాయ వై నమః ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోజయ పార్థివాని విమమే రజాగుంసి యో అస్కభాయదుత్తరగుం సదస్థం విచక్రబాణస్త్రేధోరుగాయో నారదాటమసి విష్ణు పృష్టమసి విష్ణుశ్యత్రే విష్ణోరసి విష్ణు ధ్రువమసి వైష్ణవమసి తస్య ప్రియమభిపాథోశ్యా యత్ర దేవయవో మదంతి పురోక్రమస్య దహి బంధురిత్థా పదే పరమే మధ్వ ఉత్సహ విష్ణుస్తవ తే వీర్యాయ రణ భీమః కుజరో గిరిష్ఠాః యస్యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వా మాత్రయా తను వృధానాష్ణువంది విత్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విచక్రమే పృథివీ మేష ఏత క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ ధ్రువాసో అస్య కీరయోజనా సహ క్షితి సుజని మాచకారేవ పృథివీ మేష ఏత చక్రమే శతర్చ సంమహిత్వా విష్ణురస్తు తవ సస్తవీయా స్థవిరస్య నామ అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేదభీరుత నాదృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. ఆర్జిత వసంతోత్సవంలో భక్తులందరూ కూడా స్వామి నిన్ను ఈ స్నపన తిరుమంజనంలో మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకిస్తూ ఉంటే దర్శించాం. అదృష్టే దర్శనోత్కంఠ, చూడనప్పుడు ఎప్పుడు ఈ నిత్య వసంతోత్సవ చక్రవర్తిని వీక్షిస్తాము అనేటువంటి బెంగ, చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఈ వసంతోత్సవ రాయిని యొక్క దివ్యమైనటువంటి మహోత్సవం పరిపూర్ణమైపోతుందో, స్వామి వెళ్ళిపోతాడో అనేటువంటి ఆవేదన కలుగుతుంది. కనుక సర్వకాల సర్వావస్థల్లో ఆ వసంతోత్సవ రాయుడు చల్లని కాంతులీనుతూ శుద్ధ సత్వగుణ సంపన్నుడై దహరాకాశంలో చిన్నందాలి అని చెప్పి అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేద భీరుత నాదృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. స్వామి వసంతోత్సవరాయ, మా జీవనాన్ని ఈ తాపత్రయాలను దూరం చేస్తూ చల్లని కాంతులు పంచుతూ నీవు ఎల్లవేళలా మాకు తోడు నీడై ఉండు అని చెప్పి జాలిగుండుల వాడైన ఏడుకొండల స్వామిని వేడుకుంటూ ఉన్నారు.
సహస్రధార పళ్ళెంతో ఆ అభిషేకాన్నింది. తులసి మాలలతో శ్రీ భూ సమేతుడైనటువంటి మలయప్ప స్వామి చెన్నొందుతూ ఉన్నారు. తులసి విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటిది, అందుకే విష్ణుప్రియ తులసి అని అన్నారు. స్వామివారికి అనేకమైనటువంటి మూలమూర్తి పూజలలో మనం తులసిని కూడా వినియోగించడం దర్శిస్తాం. స్వామివారికి ఆ సహస్రనామాదులు పూజ అయిన తరువాత ఆ సమర్పింపబడినటువంటి తులసిని శ్రీ మహావిష్ణువు నెత్తిన ఉంచుతారు. అటువంటి స్వామి సహస్రధార పళ్ళె ధారలతో తులసి మాలికలతో అత్యంత ప్రసన్నుడై గోచరమవుతూ ఉన్నాడు. స్వామివారికి అమ్మవార్లకు పాదాది శిరసాదిగా చందనాన్ని అలది విలాసంగా రక్తచందనాన్ని నూట ఉంచి తిరిగి శుద్ధ జలాలతో స్నపన చేయించిన అర్చక స్వాములు ఎంతటి ధన్యులు. స్వామివారి స్నపన జలాన్ని పూతోభవాని భక్తులందరిపైన కూడా ప్రోక్షణ చేస్తారు. వసంతోత్సవంలో వివిధ హారతుల మధ్య నిత్య వసంత చక్రవర్తి విలక్షణంగా గోచరిస్తూ తన చల్లని చూపులతో చిరుదరహాసాలతో సకల లోకాలను రక్షించే సుందర దివ్య స్వరూపుడు. Oh,